అండి, ఐ యామ్ బాబా. ఈరోజు ఆరోగ్య సేతు అనేటువంటి యాప్ గురించి తెలుసుకుందాం. ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని. ఆరోగ్య సేతు యాప్ మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు అందరినీ డౌన్లోడ్ చేసుకోమన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మిగతా ప్రజలందరూ చేసుకొని దానికి కృషి చేస్తున్నటువంటి పోలీసు, వైద్యులు, కార్మిక శాఖ తదితర శాఖల వారిని అప్రిషియేట్ చేయడం కానీ, లేదా COVID-19 ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ దీనిలో ఈజీగా ఉంటుందండి. ఈ యాప్ని మనం ప్లేస్టోర్లో ఆరోగ్యశ్రీ సేతు అనే విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి మొట్టమొదటిగా అది లాంగ్వేజ్ అడుగుతుంది, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని. ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంగ్లీష్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదా తెలుగు, తమిళ్, భారతదేశంలో ఉన్నటువంటి భాషలకు సంబంధించి పెట్టారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకి ఫస్ట్ ఈ విధంగా కనిపిస్తుందండి, కరోనా వైరస్ దానికి సంబంధించినటువంటి మ్యాటర్. ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ ద యాప్ అని అడుగుతుంది. ఆ తర్వాత స్విచ్ ఆన్ బ్లూటూత్ లొకేషన్ మనం ఆన్ చేసుకుంటే మనకి దానికి సంబంధించినటువంటి సమాచారం వస్తుందని. ఈ సమాచారం ఈ విధంగా కనిపిస్తుంది, తెలుగులోనూ ఉంటుంది, ప్రతి భాషలో కూడా ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మనకి సమాచారం, మనకేంటి COVID-19 పాజిటివ్ కానీ ఎక్కడైనా కేసెస్ మన సరౌండింగ్స్లో ఏమన్నా ఉన్నారా ఏంటి అనే సమాచారం కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుందండి ఐకాన్. దీనికి మనం ఏం చేయాలంటే రిజిస్టర్ నవాని నొక్కిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ అనేది కనిపిస్తుందండి. దీంట్లో మనము ఈ సమాచారాన్ని చదివి ఆ తర్వాత ఐ అగ్రి అని పెట్టాలి. అంటే దీంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఇవ్వబడదని చెప్పి దీంట్లో ఉంది. ఐ అగ్రి అని చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అడుగుతుందని, అలో ఆరోగ్య సేతు టు యాక్సెస్ దిస్ డివైజెస్ లొకేషన్ అంటుంది. అలో చేస్తే అదే లొకేషన్ని సెట్ చేసుకుంటుంది. ఆ తర్వాత టు కంటిన్యూ టర్న్ ఆన్ డివైజ్ లొకేషన్, డివైజ్ లొకేషన్ని గూగుల్ సర్వీస్ ద్వారా చేసుకోవచ్చు అంటే ఓకే చేయడం ద్వారా ఆ తర్వాత ముందుకు వెళ్తాం. మళ్ళీ ఇంకొక పర్మిషన్ అడుగుతుందండి, ఆరోగ్య సేతు వాంట్స్ టు మేక్ యువర్ ఫోన్ విజిబుల్ టు అదర్ బ్లూటూత్ డివైజెస్ ఫర్ 120 seconds అని అడుగుతుందండి. అంటే మన బ్లూటూత్ని ఆన్ చేసుకోవడం ద్వారా చుట్టుపక్కల ఉండేటువంటి ఏవైనా ఉన్నాయా కేసెస్ అనేది అది తెలుసుకోగలుగుతుంది. అలో అని పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ఫోన్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ కొడితే ఒక్కడ ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్లో ఎవరు మేల, మన ఫుల్ నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి. ఇక్కడ ప్రొఫెషన్ అంటే టీచర్స్ అనేటువంటి స్పెసిఫిక్గా లేదు. ఇంకా తర్వాత కంట్రీస్ ట్రావెల్ అవుట్ సైడ్ ఇన్ లాస్ట్ 30 డేస్లో ఎక్కడన్నా వెళ్ళారా కంట్రీస్కి అనేది ఉంటుంది. ఆ తర్వాత రెడీ టు వాలంటీర్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్, ఎక్కడన్నా నీడ్ అవసరమైతే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది అంటే ఈ టిక్ బటన్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ చేయొచ్చు. లేదా ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వదలుచుకోలేదంటే స్కిప్ అనేది కూడా ఉంటుందంటే స్కిప్ చేసి వేరే దానిలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. చూడండి, నాకు మా ఏరియాలో యూఆర్ సేఫ్ అని ఇచ్చాడు. లో రిస్క్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అంటే చుట్టుపక్కల ఎవరు అటువంటి వ్యక్తులు లేరు, మీరు సేఫ్ ఏరియాలో ఉన్నారనేటువంటి సమాచారం కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా మన సమాచారాన్ని కలుసుకోవడానికి. ఆ తర్వాత COVID-19 హెల్ప్ సెంటర్స్ కూడా ఈ యాప్లోనే పెట్టారండి. చూడండి, COVID-19 హెల్ప్ సెంటర్, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్టులు, మనం కానీ ఈ టెస్టులు రాస్తూ మనకి ఏమైనా లక్షణాలు ఏంటున్నాయి ఏమి అనేది రాస్తే వాళ్ళు డయాగ్నోస్ చేయడానికి కానీ అంత సమాచారం కూడా, COVID-19కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా, ప్లస్ మన చుట్టుపక్కల ఏమైనా ఈ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ యొక్క యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా 5వ రాత్రి 9 గంటలకు అన్ని లైట్లు ఆర్పేసి దీపాలు లేదా ఈ యొక్క మొబైల్ ఫోన్ల యొక్క ఫ్లాష్ని ఆన్ చేయడం అని భారత ప్రధాని గారు పిలుపిచ్చారు కాబట్టి అది చేద్దాం. అదేవిధంగా లాక్డౌన్ పాటిద్దాం, కరోనా వ్యాప్తిని అరికడదామండి. ఇది నా యొక్క బాధ్యతగా నేను మీకు తెలియజేస్తున్నాను. అందరూ దయచేసి ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.